మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. వచ్చే ఆదివారం అనగా ఆగస్టు 4, 2024న ఆదివారం మరియు అమావాస్య. అంతేకాదు, ఇది ఆషాఢ అమావాస్యగా రావటం ఎంతో విశేషం. ఆదివారం అమావాస్య చాలా అరుదుగా రావటం జరుగుతుంది. ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన బాగు కోసం అనేక పరిహారాలు పాటిస్తాము. ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది, మీ దరిద్రం మొత్తం పోతుంది, రాజయోగం కలుగుతుంది, కష్టాలన్నీ పోతాయి, నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు. కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కలబంద మొక్క చాలా శక్తివంతమైనది. కలబంద మొక్కల్లో త్రిమాతలు ఉంటారు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కలబందతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు. ఇలాంటి కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, దిష్టిదోషాలు పోతాయి, నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ధనం గాలిలాగా దూసుకు వస్తుంది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు ప్రక్కన పిలకలు వస్తాయి. ఆ పిలకలను అయినా సరే వేళ్లతో సహా పీకి తెచ్చుకోండి. అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడగండి. మామూలుగా నీటితో కడిగితే సరిపోతుంది. అలా కడిగిన తరువాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి, అంటే కిచెన్, బెడ్రూమ్, హాల్ చివర్లో బాత్రూమ్, ఇలా అన్ని గదుల్లో తిరిగిన తరువాత ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. 7 సార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి, అంటే ప్రదక్షిణ చేసినట్లు 7 సార్లు తిరగండి. అలా తిరిగిన తరువాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటండి, నాటి పెంచండి. కలబంద మొక్కను నాటటానికి ప్లేస్ లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి. ఇలా మీ ఇల్లంతా తిప్పిన తరువాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది, మీ కష్టాలను తొలగిస్తుంది. మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది. అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని అర్థం కాదు, మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ కలబంద పరిహారం చేయండి. సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య కోటి రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది, కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే మంచిది. కలబంద ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ ప్రవేశించలేదు. అంతేకాదు, ప్రతి ఇంట్లో కలబందను 5 లేదా 6 మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది, మన ఇంట్లోకి ఎటువంటి చెడు గాలిని రానివ్వకుండా చేస్తుంది. అంతేకాదు, కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగానూ ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు.
కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది. కలబంద మొక్కను పూర్వం నుండి మన ఇంట్లో పెంచుకునే ఆచారం ఉంది. ఇది మన ఇంటిని నరదిష్టి నుండి, నరపీడ నుండి కాపాడుతుంది. ఎవరింట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల ఉండే బాధలు ఉండవు. కలబంద మొక్క ఒకటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది. ఇది అక్షరాల సత్యం. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే 33 కోట్ల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే లెక్క. ఈ మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని శాస్త్రాలలో వివరించటం జరిగింది. ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. కలబంద మొక్క వేర్లలో రాహుకేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది. కలబంద పైభాగంలో బుధశక్తులు నివసిస్తారు. ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను మన ఇంటికి కలిగిస్తుంది. అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు. ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయి. నరదిష్టి, నరపీడను తిప్పికొట్టే శక్తి ఈ మొక్కకు ఉంది. కాబట్టి ఈ అరుదైన రోజు మన ఇంట్లో కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటికి కట్టుకోవాలి. నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుందని ఒక సామెత ఉంది. అలాంటి నరదిష్టి ప్రతి ఇంటికి ఉంటుంది. ఇలా నరదిష్టి మీ ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో అన్ని సమస్యలు, చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. లేదా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. సాధారణంగా నరదిష్టి పోవటానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు. కానీ ఆ రెండింటికంటే అద్భుత ఫలితాలను ఈ కలబంద మొక్క ఇస్తుంది. ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక, వేర్లు శని రాహుకేతువుల కలయిక. కాబట్టి ఈ 5 గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. దీన్ని అమావాస్య రోజు సేకరించి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అదే రోజు, అంటే సూర్యగ్రహణం అమావాస్య కలిసి వచ్చిన రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలక్రిందులుగా కట్టాలి. అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి. రాత్రి సమయంలో కడితే, అంటే అమావాస్య గడియల్లో కడితే ఇంకా మంచిది. ఇక ఇంతకు ముందే మీరు కలబంద మొక్కను కడితే ఈ గ్రహణం తరువాత సాయంత్రం మళ్లీ దాన్ని తీసివేసి కొత్తగా ఇంకొక మొక్కను కట్టాలి. ఇలా ఈ అద్భుతమైన రోజు కట్టటం వల్ల మీ ఇంటికి నరదిష్టి, నరపీడ పోతాయి. ముఖ్యంగా ఇలా కలబంద మొక్కను కట్టే సమయంలో ఇలా మనసులో అనుకోవాలి, మా ఇంటికి కానీ మా ఇంట్లో నివసిస్తున్న వారికి కానీ దుష్టగ్రహ పీడ, సర్వగ్రహ పీడ తొలగిపోవాలి అని అనుకోవాలి. అలా మనసులో అనుకొని గుమ్మానికి బయట తలక్రిందులుగా కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. ఆ ఇంట్లో నిత్య సంతోషాలు నిండుతాయి. అత్యంత శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఇక ఎదురే ఉండదు. మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే ఈ గ్రహణం తరువాత వాటి శక్తి పోతుంది. వెంటనే వాటిని మార్చుకోవటం చెయ్యాలి. కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షమని పిలుస్తారు. ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుని ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు కనుక ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని ఇలా చేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. దీనికోసం ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడిగి జెల్ తీయాలి. ఈ జెల్ను 5 స్పూన్లు ఒక గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం పరగడుకున తాగాలి. ఇలా చేస్తుంటే మన శరీరంలో యాంటీబాడీస్ను పెరిగేలా చేసి మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఎలాంటి రోగాలు మనల్ని దాడి చేయకుండా కాపాడుతుంది. అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది. కలబంద మొక్క ఒక గాలిని భుజించి 6 నెలలు బ్రతుకుతుంది. ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చిన వరం. మన ఇంట్లో సమస్యలు ఉన్నా, ఉద్యోగం రాకుండా ఉన్నా, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా, లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కరువైనా, ఇలా అనేక సమస్యలకు కలబంద చక్కని పరిష్కారం. కలబందను మీ ఇంట్లో పెంచుకోండి చాలు. ఇది మీ ఇంట్లో శుభ ఫలితాలు కలిగేలా చేస్తుంది. మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబందను పెంచుకోండి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా కలబందను పెంచుకోవటం మర్చిపోకూడదు. ఎందుకంటే బయట విషగాలుల వల్ల పిల్లలు మరియు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.
అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది కలబంద. ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి ఇంట్లో వ్యాధులు రావు. ఈ రహస్యం తెలుసుకొని పాటించి చూడండి, కొన్ని రోజులకు మీకే అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాల నొప్పులు. మోకాల నొప్పులను తగ్గించే శక్తి ఈ కలబందకు ఉంటుంది. కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి 5 లేదా 6 స్పూన్ల గుజ్జును గ్లాస్ నీటిలో వేసుకొని పరగడుపున తాగుతూ ఉంటే మోకాలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది. అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది. అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజుగా అవుతారు. అంతేకాదు, ఇలా నిత్యం తాగితే యవ్వనం వస్తుంది. మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో వివరించటం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆమె అంత అందంగా ఉండటానికి కలబందే కారణమట. కలబందకు ఆయుర్వేదంలో బ్రహ్మరథం పట్టారు. మనకు ఏదైనా గాయం అయితే కలబంద గుజ్జును గాయంపై వేస్తే చాలు, సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానేలా చేస్తుంది. కలబంద గుజ్జును 5 స్పూన్లు గ్లాస్ నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మాయమవుతుంది. అంతేకాదు, మొలలపై కలబంద గుజ్జును అప్లై చేస్తే చాలు, మొలలు తగ్గిపోతాయి. కండ్లకలక అయినప్పుడు కలబందను మధ్యలో 2 బద్దలుగా కోసి 2 ముక్కలను కళ్ళు మోసుకొని 2 కళ్ళపై పెట్టుకుంటే చాలు, కండ్లకలకలు పోతాయి. చాలామంది శరీరంలో వేడి ఉందని బాధపడుతుంటారు. అలాంటి వారు ఉదయం పరగడుపున కలబంద గుజ్జును 5 స్పూన్లు గ్లాస్ నీటిలో వేసుకుని తాగండి చాలు. ఎంతటి వేడినైనా క్షణాల్లో పోగొడుతుంది. అంతటి శక్తి ఈ కలబందకు ఉంది. పంటి నొప్పి, దంతాలు కదలటం సమస్య ఉంటే కలబంద గుజ్జును పేస్ట్లా వాడితే సమస్త దంత సమస్యలు పోతాయి. దీనిపై 2017లో భారతదేశంలో చేసిన అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారని అధ్యయనంలో రుజువైంది. కలబంద గుజ్జును ఉపయోగించి వాపులు గడ్డలపై కడితే వెంటనే తగ్గిపోతాయి. ఉదయం పరగడుపున కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగితే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. ఇంకా ముఖ్యంగా కలబందను 2 లేదా 3 రోజులకు ఒకసారి తలకు మర్దనలా గుజ్జును పట్టించి 2 గంటల తరువాత తలస్నానం చేస్తే బ్రెయిన్ నరాలకు శక్తి కలుగుతుంది, తలనొప్పి తగ్గుతుంది, కంటిచూపు పెరుగుతుంది, బ్రెయిన్ ఒత్తిడికి గురికాకుండా నరాలు శాంతి పడతాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల తల విపరీతమైన వేడికి గురవుతుంది. అలాంటి వారు ఇలా కలబంద గుజ్జును బాగా తలకు పట్టిస్తే ఒత్తిడిపోయి బ్రెయిన్ నరాలకు కణాలకు ఎంతో శక్తి వస్తుంది, బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది, తలనొప్పి తగ్గుతుంది. కలబందను మన ఇంట్లో పెంచుకొని వాడటం చాలా మంచిది. ఇంట్లో పెంచుకుంటే మనకు గాలిని శుద్ధి చేసి మంచి గాలిని ప్రసాదిస్తుంది ఈ కలబంద. చుక్కల అమావాస్య వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి, వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది. ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఎవరైతే ఈరోజు ఈ కథను వింటున్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ కష్టాలు బాధలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీరు తప్పక వినవలసిన చుక్కల అమావాస్య వ్రత కథను ఇప్పుడు విందాం. 4 ఆగస్టున అరుదైన రోజు. ఈరోజు చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము. ఈ అమావాస్య గురించి ఒక వ్రత కథ ప్రచారంలో ఉంది. విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ వ్రత కథను ఇప్పుడు విందాం. శౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు, ఓ సూత మహాముని, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు. దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ మహామునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక గొప్ప వ్రతం ఉంది.
ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం. పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది. దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు, అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి గుణవతి, అంతేకాదు మహాపతివ్రత. వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు, అదే సంతానం. మహాశివుడికి అనేక పూజలు చేశారు. దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు, మహేశ్వర, పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు. మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు, బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్ర సంతానం కావాలా అని ప్రశ్నించాడు. దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. దానికి శివుడు తదాస్తు అన్నాడు. కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి 10వ మాసంలో 12 కొడుకును కన్నది. వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది. దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు. సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు. దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు. భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ పూజ భక్తిశ్రద్ధలతో చేసేది. కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు. పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది. పైట కొంగుతో కన్నీరు తుడిచి, అమ్మా, విధిని ఎవరూ దాటలేరు. నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు, ఉద్యాపన చేయలేదు. అందువల్ల నీకు వైధవ్యం కలిగింది. కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను. ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు. పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి. లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి. పగటిపూట భోజనం చేయరాదు, వ్రతం సగం చేయరాదు. నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది. ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు. తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు. ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు. ఆమె వారితో, ఓ పుణ్యశ్రీలారా, ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి 9 సంవత్సరాలు నోచుకోవాలి. మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి. మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి. 9 సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క, బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు. ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ. ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది. మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు. మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి. అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది. పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగ రూపంలో బయటకు వచ్చారు. పొగరంగులో ఉన్న ఆ దివ్య పురుషులు
మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు. అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు. వారిని చూసి, ఓ దివ్య పురుషులారా, మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాందీముఖులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు. శ్రాద్ధకర్మల్లో వృద్ధి కోసం పితృదేవతల్ని వేదమార్గంలో పూజించాలి. అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి. బహీ ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి. అలానే నెయ్యి త్రాగేవారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి మంత్రవిధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు. ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి. బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు, ఓ పితృదేవతలారా, మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనం, సంతానం, విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు, ప్రభు, మాకు కూడా ఏదో ఒక తిథిని, వృత్తిని అనుగ్రహించు అని కోరారు. దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు, మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను. అమావాస్య రోజు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నేలతో మీకు తర్పణాలు ఇస్తారు. తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు. అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది. ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలైంది. అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులు ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి శూన్యతిథులు. ఇలాంటి శూన్యతిథులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు. ఆషాఢమాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్యను హిందువులు గౌరీదేవిని పూజిస్తారు. ఇలా ఈరోజు గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మకం. అదేవిధంగా గౌరీవ్రతాన్ని పెళ్లి కాని వారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. అంతేకాదు, చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు. చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీప పూజ కూడా చేస్తారు. ఆషాఢమాసం తరువాత రాత్రివేళలు పెరిగి చలి పెరుగుతుంది. అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి చీకటి చలిని జయించాలంటే దీపం ద్వారా వెలుగు, వెలుగు ద్వారా వేడితో సాధ్యం. అంతేకాదు, దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి. దీపారాధన వల్ల మనలోని జ్ఞానం వికసిస్తుంది. ఇలా మన ఇంట్లో దీపం వెలిగించటం వల్ల నరదృష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి. మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు. అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా వారు భావించేవారు. అంతేకాదు, కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురుచూసి మంచి పనులు మొదలుపెడతారు. తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా, పవిత్ర దినంగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారు. మనకు సంపదలను కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది. ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుంది. అమావాస్య రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి
18 సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, ఉన్నత పదవులు వస్తాయి. పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది, మన ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తారు. అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలా వారు దీవిస్తారు, సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు. ఇక అత్యంత పవిత్రమైన చుక్కల అమావాస్య, ఆదివారం అమావాస్య, రవి పుష్యమి యోగం కలిసిన ఈరోజు మీరు గుమ్మానికి రావియాకులు కట్టుకుంటే మీ ఇంటికి నరదిష్టి, నరపీడ, నరఘోష పోతాయి, మీ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి. ఇందుకోసం ఈరోజు 11 రావియాకులు సేకరించి ఒక తెల్లటి దారానికి పసుపు పూసి ఆ దారంతో రావియాకుల తోరణం చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎటువంటి దోషాలు ఉన్నా రావియాకులు తొలగిస్తాయి. అంతటి శక్తి ఈ యోగానికి ఉంది. కొంతమంది నరదిష్టి, నరఘోష ఇంటికి ఉందని దొంగస్వాముల దగ్గరకు వెళ్ళి లక్షలు తగలేస్తారు. కానీ ఈరోజు 11 రావియాకులు సేకరించి మీ ఇంటి గుమ్మానికి రావియాకులు కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం ఈ ఆకులు లాగేస్తాయి. కాసేపటికి రావియాకులు వాడిపోతాయి. అమావాస్య తరువాత ఆ రావియాకుల తోరణాన్ని భూమిలో పాతిపెట్టటం లేదా పారే నీటిలో వేయటం చేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు, నరదిష్టి, నరపీడ, నరఘోష పోతాయి. మీ ఇంట్లో వారి యొక్క సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు పోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగుంటుంది. కాబట్టి లక్షల ఖర్చు అవసరం లేదు. కేవలం ఈ అమావాస్య ఆదివారం రవి పుష్యమి యోగం రోజు రావియాకుల తోరణాన్ని గుమ్మానికి కట్టుకుంటే చాలు, మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు, వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది, వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 మార్లు తాగితే చాలు, వారి దశ ఈరోజుతో మారిపోతుంది. కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పైగా ఈ అమావాస్య ఆదివారం అమావాస్యగా రావటం వల్ల, అలానే పుష్యమి నక్షత్రం కూడా రావటం వల్ల ఈరోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాగితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇదంతా చేయటం కుదరని వారు ఈ ఆదివారం అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈరోజుతో మారి కుబేరులవ్వటం ఖాయం. ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు. అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు. ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము. చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము. అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం, పరస్పర విభేదాలు రావటం, అనారోగ్య సమస్యలు రావటం, ఆర్థిక ఇబ్బందులు రావటం, ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం, అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం, ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి. అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి
మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు, రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి. రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్ళల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి. ఎంతో శక్తివంతమైన ఈ రోజు. ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు, దుష్టశక్తులు పోయే అవకాశం 100% ఉంటుంది. అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి. అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే. అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి. అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి. ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే. అలానే పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి. అలా ప్రతి 7 రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి. మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి. అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి. ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈరోజు రాత్రి 12 గంటలలోపు కట్టాలి. అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు, దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది. అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు. ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. అలానే శరీర సంబంధమైన, చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి. అది ఏంటంటే 2 పిడికెళ్ళ నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి. అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి, లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది. అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా ఈరోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దానిని మనం వెంటనే గమనించవచ్చు. అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి. అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో 5 రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు. ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించండి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్రసాధనలు చేసేవారు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీసివేస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి దిష్టి తీసి తరువాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయటకు దూరంగా పడేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా దిష్టి తీసివేస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్రస్వామికి అభిషేకం చేయండి. నాగేంద్రస్వామి ముందు దీపం వెలిగించి నాగేంద్రస్వామి విగ్రహాన్ని నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి 41 ప్రదక్షిణాలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా, యమున వంటి పుణ్యనదులు అనేకం ఉన్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో, పుణ్యతీర్థాల్లో
స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని. అలాగే ఈ అమావాస్య రోజు అన్నం, వస్త్రం, బియ్యం, కూరగాయలు దానం చేయాలని మన పెద్దలు చెప్తున్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. కనుక ఈ అమావాస్య రోజు పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు తర్పణ ఇచ్చి వారి అనుగ్రహం పొందండి. తోచిన దానాలు చేయండి. నియమనిష్టలతో చేయండి. సకల శుభాలు పొందండి.